బీడిఎస్ సీట్ల భర్తీకి మాపప్ కౌన్సిలింగ్ ఈ నెల జనవరి సెవెంటీన్త్ ఎయిటీన్త్న వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన కాలోజీ హెల్త్ వర్సిటీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాపప్ కౌన్సిలింగ్ కోసం కాలోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల జనవరి పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఈ నెల జనవరి పదిహేడున ఉదయం ఆరింటి నుండి మరునాడు మధ్యాహ్నం మూడింటి వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు ఇదివరకటి కౌన్సిలింగ్లో సీటు అలాట్ అయిన జాయిన్ కాని వాళ్ళు కాలేజీలో చేరి మానేసిన వాళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కింద చేరిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్కు అనర్హులు ఇతర వివరాలకు వెబ్సైట్ను సందర్శించవచ్చు వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ డాట్ టిఈఎల్ఏఎఎ డాట్ జీఓవి డాట్ ఐఎన్ నెక్స్ట్ నీట్ అర్హత కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నీట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ యూజీ అర్హత కట్ ఆఫ్ స్కోర్ను టెన్ పర్సెంటేజ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది తగ్గిన ఆఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది ఆయుసు సీట్ల దరఖాస్తుకు ఈ నెల జనవరి ఇరవయ తేదీ ఆఖరి తేదీ అర్హులు ఈ నెల ఇరవయో తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి పూర్తి నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ కోసం వెబ్సైట్ను చూడొచ్చు వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ 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 ఐఎన్ తగ్గిన స్కోరు కట్ ఆఫ్ వివరాలు జనరల్ అభ్యర్థులు ఫార్టీ పర్సెంటేల్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి థర్టీ పర్సెంటేల్ ఎయిటీ సెవెన్ మార్క్స్ దివ్యాంగులకు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ నైన్ మార్క్స్ నెక్స్ట్ బీడిఎస్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సిలింగ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు దంత కళాశాలలో కన్వీనర్ కోట సీట్ల భర్తీకి అదనపు మాపప్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ను కాలోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది ఈ ఆదివారం ఉదయం ఆరు నుండి పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించింది వర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని తెలిపింది వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను చూడాలని సూచించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్